అన్న నమస్కారం. అన్న నమస్తే. దాని తర్వాత మిమ్మల్ని ఇట్లా మళ్ళీ పార్టీలో చూస్తున్నాం, కార్యక్రమాల్లో బాగా యాక్టివ్ గా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది అన్న? సంతోషంగా ఉంది. కొంత గూటుకు వచ్చిన అప్పుడు ఇబ్బంది పడ్డా, ఏదో కష్టపడ్డా, అవకాశం వస్తుంది అనుకున్నాం, చేజారిపోయింది. ఇప్పటికి 4 సార్లు పోయింది, 5వ సారి పోయేసరికి బాధ అనిపించింది. సరే వెళ్ళినాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ గర్వ వాపసి అంది. ఆ గర్వ వాపసి భాగంగా మళ్ళీ వచ్చినాం. మళ్ళీ పార్టీ కోసం, పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ప్రజలకు నిరుద్యోగులకు సేవ చేసే దాంట్లో నా భాగస్వామ్యం కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోతా. అన్న, ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనందరికి తెలుసు గత 10 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో మనందరం చూస్తూ ఉన్నాం, నిరుద్యోగులు ఏదైతే డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని, లేదంటే గ్రూప్ 2 పోస్టులు పెంచాలని, ఏదైతే 4000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ కార్యక్రమాల్లో మేము స్వయంగా వెళ్ళిన సందర్భాలలో ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా గతంలో మాకు మానవతరాయన్న చెప్తేనే మేము పార్టీకి ఓటేసినాం, లేదంటే మానవతరాయన్న కార్యాచరణలు తీసుకుంటేనే ఓటేసినాం, ఈరోజు వారు మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు. సో ఇట్లా చెప్పుకునే ఒక నిరుద్యోగులందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నారు మానవతరాయ్ గారు అంటే ఏం చెప్తారు? నిరుద్యోగుల పోరాటం. అవును, కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టు. కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోవటం కేవలం నిరుద్యోగుల మూలంగా జరిగి, అట్లాంటి నిరుద్యోగుల యొక్క రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మాపై ఉన్నది. గతంలో జరిగిన తప్పులు జరగకుండా, కొలువుల విషయంలో, ఉద్యోగాల భర్తీ విషయంలో జరిగిన ఆలస్యం మళ్లీ జరగకుండా, ఆ తప్పులు పునరావృతం కాకుండా, నిరుద్యోగులకు వేగవంతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా, చదువుకున్న వాడికి ఉద్యోగం లభించే విధంగా, అంటే చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అనే ఒక నమ్మకాన్ని నిరుద్యోగిలో కలిగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంది. అడుగులేసే క్రమంలో సహసిద్ధమైన డిమాండ్, నిరుద్యోగి అనేవాడు ఎప్పుడు కూడా ఏదో ఒక అలజడితోనో ఆందోళనతోనో ఉంటాడు. ఆ అలజడిని పోగొట్టాలి. ఈ ఆందోళన ఎందుకు అంటే, గందరగోళమైన పరిస్థితులు గతంలో, అంటే ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో, ఏ నెలలో ఉంటుందో, ఎప్పుడు వస్తుందో, వరుస ఎగ్జామ్లు ఉంటాయి ఒక్కోసారి, వాటి నుంచి నిరుద్యోగిని బయటపడేయాలి, నిరుద్యోగికి ఒక నిలకడ కలిగించాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తాం. పనిచేసే క్రమంలో డిఎస్సి వాయిదా వేయాలి, అదేవిధంగా గ్రూప్ 2ని వాయిదా వేయాలి, చదువుకోవడానికి సమయం కావాలి అని నిరుద్యోగులు కోరటం జరుగుతుంది. నిజంగా సహసిద్ధమైనటువంటి న్యాయమైన డిమాండ్. ఓకే, ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పోరాటాన్ని అన్ని చూసి నాలాంటి వాళ్ళని కూడా పిలిపించుకొని, మాతో పాటు అందరినీ కూడా, ఎవరైతే దీంట్లో ప్రవేశం ఉంది ఈ రంగంలో, పిలిపించుకొని అధికారులను కూడా పిలిపించుకొని, మాకన్నా ముందే ఆయన గ్రూప్ 2ని వాయిదా వేయండి, డిఎస్సిని వాయిదా వేయండి, మనకు వచ్చిన నష్టమేంది, నిరుద్యోగుల కోసం మనం చేయాలి కదా అని వారు చెప్పడం జరిగింది. అప్పుడు సరే, మేమున్నాడు 1:100 విషయంలో, 1:100 విషయంలో 1:100 ఏంది, 200 ఇద్దాం ఇట్లనే అన్నారు. నేను అబద్ధం కూడా కెమెరా ముందు అబద్ధం చెప్పడం కూడా, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు నేను చెప్పిన మా అందరితో 1:100 ఏంది, 200 ఇద్దాం, ఫస్ట్ దీని మీద చర్చిద్దాం, ఒక్కొక్క అంశం మీద చర్చిద్దాం అని చెప్పి మాట్లాడారు. చర్చించేటప్పుడు అధికారులు ముందుగా మనం డిఎస్సిని వాయిదా వేయాలి అన్నప్పుడు డిఎస్సి గురించి వాళ్ళు చెప్పారు, ప్రభుత్వానికి వచ్చిన నష్టం నష్టం లేదన్నారు. కానీ మన లక్ష్యం దెబ్బతింటది ఈ డిఎస్సిని వాయిదా వేసి. ఏదైతే పేద పిల్లలు చదువుతున్నారో ప్రభుత్వ బళ్ళలో, ఆ ప్రభుత్వ బళ్ళలో చదువుతున్న పిల్లలకు మనం టీచర్లను పంపి చదువులు చెప్పాలనుకున్నాం, అది జాప్యం అయిపోయి నెక్స్ట్ జూలై ఆగస్టుకు కూడా పోయే అవకాశం ఉంది. వీళ్ళ నియామక పత్రాలు ఇస్తే ఒకవేళ పరీక్ష పెట్టి, ఒకరోజు పరీక్ష కాదుగా డిఎస్, అంటే 18 ప్రారంభమైతే 5 అంటే 17 రోజుల పాటు డిఎస్సి పరీక్ష కొనసాగుతుంది. కాబట్టి దీన్ని వాయిదా వేయాలంటే మళ్ళీ డేట్లు చూసుకోవాలి. ఈ డిఎస్సి పరీక్ష పెట్టే రోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినటువంటి నోటిఫికేషన్, ఉద్యోగ ప్రకటనలు ఏమైనా ఉన్నాయా, ఆ రోజు ఉద్యోగాల పరీక్షలు ఉన్నాయా, ఎస్ఎస్సి, బిఎస్ఆర్బి, తర్వాత ఆర్ఆర్బి, ఇంకా ఇతర పరీక్షలు ఏమైనా ఉన్నాయా, అవి ఇవి కలవకుండా నిరుద్యోగ తెలంగాణ నిరుద్యోగికి లాభపడే విధంగా, అవసరమే తెలంగాణ నిరుద్యోగి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం రావాలి, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ విధంగా రాసుకునే వెసులుబాటు కల్పించే విధంగా ఎగ్జామ్ని తయారు చేయాలి, అంటే పరీక్ష చూసుకోవాలి. అట్లా చూసుకుంటే వీళ్ళు 4 రోజులు అడుగుతున్నారు, కొంతమంది 3 నెలలు అడుగుతున్నారు. అట్లా పొడిగించుకుంటూ పోతే ఇదే 7 తారీఖు 8 తారీఖు గ్రూప్ 2 ఉంది. గ్రూప్ 2ని వాయిదా వేయాలి, ముందుకు పొడిగించాలి, ఇది 45 రోజులు అంటే దాని తర్వాతే పెట్టాలి. దీని తర్వాత అక్టోబర్లో మెయిన్స్ ఉంది, అక్టోబర్లో మెయిన్స్ను కూడా పొడిగించాలా, నవంబర్లో గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 2 సిలబస్ ఒకటే కాబట్టి దాన్ని పొడిగించాలా. ఈ విధంగా ఒక్క పరీక్షను డిఎస్సిని పొడిగించడం వల్ల
చాలా జాప్యం అయిపోయి మన అనుకున్న లక్ష్యం నెరవేరదు. ఒక సంవత్సర కాలం కలిసిపోద్ది. మళ్ళీ ఈలోపు ఏ రకమైన ఉపద్రవాలు వస్తే, మళ్ళీ నిరుద్యోగుల నుంచి మళ్ళీ వ్యతిరేకత వస్తుంది. ప్రతిపక్షాలు వీళ్ళకి చేత కాలేదు, ఉద్యోగాలు పెట్ట పరీక్షలు పెట్ట చేత కాలేదు. ఇదంటారు. ఇంకోటి, ఉద్యోగాల క్యాలెండర్ తయారు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని, సంక్లిష్టమైంది. ఎందుకంటే ఈ నెలలో మనం ఉద్యోగాల క్యాలెండర్ పూర్తి చేద్దాం. అంటే డిఎస్సి ఎప్పుడు ఉంటుందో మనకు తెలుసు, గ్రూప్ 2 మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్ ఎప్పుడు ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి ఆ ఎగ్జామ్ క్లాష్ కాకుండా, ఆ ఎగ్జామ్ రోజు కాకుండా ఈ నోటిఫికేషన్లో పరీక్ష తేదీలు మనం పెట్టుకోవాలి, ముందే ప్రకటించుకోవాలి. అంటే నిరుద్యోగిని గందరగోళం నుంచి బయటపడేయాలి. ఒకవేళ ఇది వాయిదా వేస్తే మళ్ళీ తయారు చేసిన క్యాలెండర్ మొదటికి వచ్చింది, ఇది కూడా జాప్యమయ్యే అవకాశం. మనం ఏం లక్ష్యం పెట్టుకున్నాం, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని. చాలా మంది అనుకుంటారు 50 ఉద్యోగాలు అని. ఆ ఉద్యోగాల సంగతి తెలవకుండా, అవగాహన లేకుండా మాట్లాడుతుంటారు. ఉన్నాయి ఉద్యోగాలు, ఉన్నాయి. సిఆర్ బిస్వాల్ కమిషనే 1,91,000 చెప్పి, కేసీఆర్ మొదట్లో తొలుత సొరితెలి సర్కారులో అసెంబ్లీలో ఈటల రాజేందరే 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయని చదివింది. ఇంకా పదవీ విరమణ రేటు అంటే నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచి 3 ఏళ్ళు పెంచడం మూలంగా నోటిఫికేషన్లు ఆగిపోయినట్టే కదా, నిరుద్యోగులు నష్టం ఆరు మొత్తుకున్నాయి. బోడా సునీల్ నాయక్ ఎందుకు చనిపోయింది? ఆ కారణంగా చనిపోయినది. బోడా లైవ్ లో వీడియో తీసి ఈ విధంగా నష్టం జరిగే అవకాశం ఉంది. చదువుకునే నిరుద్యోగులకు అన్యాయం జరిగే అవకాశం. అందరికీ మేలు చేయాలంటే మనం ఉద్యోగాల క్యాలెండర్ అంటే సర్వరోగ నివారణ జిందా తెలియదు. అదేవిధంగా నిరుద్యోగ సమస్త సమస్యలకు పరిష్కారం ఏంటంటే ఉద్యోగాల క్యాలెండర్. ఈ ఉద్యోగాల క్యాలెండర్ వేసిన ఒకవేళ ఉద్యోగాల క్యాలెండర్ జాప్యం అయితే కోచింగ్ సెంటర్కి లాభం, వాళ్ళ ఉనికి ఉండదు. ఒకవేళ ఉద్యోగాల క్యాలెండర్ జాప్యం అయితే ప్రతిపక్షాలకు లాభం, వాళ్ళు పోరాటం చేయడం, నిరుద్యోగ అంశాన్ని సాగుగా చూపించి అందులో దూరి జొరబడి పోరాటం చేసే అవకాశం. ఇప్పుడు అశోక్ అనే అతను చేస్తాను, ఆయన గురించి చేస్తాను కాబట్టి మాట్లాడుకుందాం. ఇదొక విచిత్రంగా ఏంటంటే, కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎక్కడైనా ఉద్యమాలు చేస్తారా? విద్యార్థి సంఘాలు చేయాలా? వాళ్ళు చేస్తే ఒక న్యాయబద్ధం. నిరుద్యోగ సంఘాలు చేయాలా? వాళ్ళు చేస్తే ఒక న్యాయబద్ధం. రాజకీయ పార్టీకి అనుబంధ సంఘాలు ఉంటాయి, SFI, PDS, AISF, ఇట్లాంటి వాళ్ళు ఉద్యమాలు చేశారంటే నిరుద్యోగుల కోసం ఒక అర్థం ఉంది. వాళ్ళలో ఏం లేదు నిరుద్యోగుల ప్రయోజన అర్థం. కానీ ఒక కోచింగ్ సెంటర్ వ్యక్తి తన రాజకీయ లబ్ధి కోసం, తన MLC కావడం కోసం నిరుద్యోగులను రెచ్చగొట్టేసి అందులో ఆ ఉద్యమంలో దూరేసి తన లాభం కోసం తన ఉద్యమాలు చేస్తుంది. ఇది విచిత్రం. ఇందులో రాజకీయ లబ్ధి ఏముంది? ఆయన MLC కంటెక్ట్ చేసిండా? గతంలో ఆమరణ దీక్ష చేసిండా? అసలు ఆమరణ దీక్ష అనే పదానికే ఆ విలువ లేకుండా చేస్తున్నారు. చిన్నదానికి, ప్రతి చిన్నదానికి ఆమరణ దీక్ష ఏందండి? ఇది పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు దీక్ష చేసిండు? ఒక జాతి కోసం, తెలుగు జాతి కోసం, ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం ఆ రోజు దీక్ష. మరి వీళ్ళు దేనికోసం చేస్తున్నారు? ఎప్పుడు చేయాలి అది? ఒక నిరుద్యోగికి ఒక లీకులు అయినప్పుడు, ఒక నీటి పరీక్ష చాలా వైద్య విద్య 24 లక్షల మందికి నష్టమైన దాని గురించి చేయరు. ఇక్కడ వేగవంతంగా పారదర్శకంగా ఉద్యోగాలు పెట్టాలి. ఎటువంటి ప్రశ్నాపత్రాలు లీకు లేకుండా కష్టపడి చదివే నిరుద్యోగ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము ముందుకు పోతుంటే ఉద్యోగాల క్యాలెండర్ రాకుండా 2 నెలలు వాయిదా పడితే ఏమవుతుంది? 3 నెలలు వాయిదా పడితే 2 బ్యాచ్లు 4 బ్యాచ్లు వస్తాయి. 200,000 రూపాయల ఆదాయం ఇటు పక్క. తను దీక్ష చేసేది యూట్యూబ్ లో చూపిస్తే, రెచ్చగొట్టుకుంటూ మాట్లాడితే యూట్యూబ్ లో వ్యూవర్స్ పెరిగితే అటు ఆదాయం. ఒకవేళ ఈ 2 ఆదాయం వచ్చిన తర్వాత పేరు ప్రఖ్యాతి రాజకీయంగా ఖమ్మం MLCగా పోటీ చేయొచ్చు. నిరుద్యోగులు నేను కొట్లాడినా చెప్పుకోవాలి కదా, నేను మీకోసం ప్రాణాన్ని తెగించిన, ఆమణ దిక్కు చేసిన, నా ఓట్లేయండి అని అటు ఓట్లేయచ్చు. ఖమ్మం నల్గొండ అయిపోయింది. అది అయిపోయింది ఆ డ్రామా. ఇప్పుడు కొత్త డ్రామా, కరీంనగర్లో రేపు MLC ఎలక్షన్స్ ఉంటాయి, గ్రాడ్యుయేట్స్ ఉంటాయి, ఇప్పుడు ఆడ పోటీ చేయాలా? అటుపక్క కూడా నేను మీకోసమే ఉన్నా, నా ప్రాణం మీద తెచ్చుకున్నా అనే దొంగ దీక్షలు చేయటం. ఈ విధంగా నిరుద్యోగుల యొక్క సమస్యను జటిలం చేస్తారు, సున్నితమైన సమస్యను జటిలం చేస్తున్నారు కావాలని. కాబట్టి ఇట్లాంటి కృత్రిమ ఉద్యమ, అశోక్ సార్ దీక్ష అంటే దొంగ దీక్ష, కృత్రిమ ఉద్యమం అది, కృత్రిమ ఉద్యమం. మీ తోటి విద్యార్థి నాయకుడు బక్క జెట్సన్ గారు కూడా ఆయన కూడా రాజకీయ కాంక్ష ఉంది. ఆయన బక్క జెట్సన్ గారు కూడా రాజకీయ కాంక్ష ఉంది. రేవంత్ రెడ్డి మీద కోపం ఆయన నిరుద్యోగుల మీద చూపిస్తారు. ఇప్పుడు ఆయన సంబంధం లేని అంశం. బక్క జెట్సన్ గారు గ్రాడ్యుయేషన్ ఎప్పుడో అయిపోయింది. ఆయన రాజకీయంగా ఆయన స్థాయి ఏంటంటే నిరుద్యోగుల గురించి కొట్ట విద్యనే ఉన్న విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు కూడా. ఆయన నిరుద్యోగ సంఘాలు ఎప్పుడైనా పనిచేసిండ లేదు? విద్యార్థి సంఘాల్లో NSA ఎప్పుడు ఉన్నాడు? అయిపోయింది ఆయన NSA ఆ దశ దాటం, టర్మ్ అయిపోయింది. ఆ టర్మ్ అయిపోయింది. ఆయన ఎవరి మీద కొట్లాడాలా? పార్టీ పరంగా, పార్టీ అంశాల మీద
వీటి మీద రాజకీయపరమైన అంశాల మీద కొట్లాడు. ఆయన కూడా నిరుద్యోగ అంశం మీద దిగొచ్చి కొట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డిని ఇరుకుని పెట్టే కార్యక్రమం బక్కా జెడ్సన్. బక్కా జెడ్సన్ సస్పెండ్ చేసింది కాబట్టి ఆ కసితో ఆ కక్షతో ఆయన కూడా ఎమ్మెల్సీకి పోటీ చేసి, ఇప్పుడు నేను 10 ఏళ్ళు నేను నిరుద్యోగుల గురించి కొట్లాడినా, నాకు ఎమ్మెల్సీ కూడా అవకాశం లేదు అడిగి మౌనంగా ఉన్నా. నిజంగా ఎవరు అర్హుడు? నేను అర్హుణ్ణి. 10 ఏళ్ళు నిస్వార్థంగా ఏమైతే తెలియదు కొట్లాడిన, నాకు టికెట్ ఇవ్వలేదు అప్పుడు, అయినా నిరుద్యోగులను కొట్లాడినా, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను విద్యార్థి నిరుద్యోగుల నుంచి వచ్చి రాజకీయంగా నేను ఎదగాలని వచ్చిన, రాజకీయంగా ఎదిగి మళ్ళీ నిరుద్యోగులకు విద్యార్థి సేవ చేయాలనుకున్నా. నా లక్ష్యం, నేను నా పోరాటం, నాకు అవకాశం రాలేదు. మళ్ళీ ఈ విధంగా అధికార పార్టీలో వచ్చిన మళ్ళీ నిరుద్యోగులు సేవ చేస్తున్నా. ఇప్పుడు నేను నిరుద్యోగ జేఏసీ అని పోలే కదా, రాజకీయ పార్టీగా పోయినాం, దీంతో సంబంధం ఉంది కాబట్టి ఈ రోజు ఈ అంశం గురించి మాట్లాడతాను. కానీ వాళ్ళకేం సంబంధం ఉంది? గతంలో ఏమన్నా చరిత్రకంగా వాళ్ళ నిరుద్యోగుల గురించి ఏమైనా ఉన్నారా? అకస్మాత్తుగా తయారైనటువంటి నిరుద్యోగ నాయకులు, దాని వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. అంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుతున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే, మేము ప్రాణం మీద తెచ్చుకుంటున్నాం, నేను చచ్చిపోతాం అని చెప్పి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి కృత్రిమ ఉద్యమం చేస్తున్నారు. ఆమరణ దీక్ష యొక్క విలువను తగ్గిస్తున్నారు. ఆ అమరణ దీక్ష అనేది పరమ పవిత్రమైనది. గతంలో ఇదే మానవతరాయ్ గారు టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా దీక్షలు, వినండి, దీక్షలు నిరసన కార్యక్రమాలు, ఘోరంత దానికి ఆమరణ దీక్ష దిగలే గుర్తుపెట్టు. నేను పోరాటాలు చేసినా, ర్యాలీలు చేసినా, నిరసన తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల కోసం ఆమరణ నిరహార దీక్ష చేసిన, అది స్టేట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ఇష్యూ, రాష్ట్రానికి సంబంధించిన విడిపోవాలి, తెలంగాణ ఏర్పడాలని తొలి ఆమరణ దీక్ష ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థులది. నేను ఆమరణ దీక్ష కూర్చుంటే అందరు కూర్చున్నారు, అన్ని యూనివర్సిటీలో కూర్చున్నారు. అయితే వినండి, నిరసన కార్యక్రమాలు ఏవైనా, ఆమరణ దీక్ష అనేది విస్తృతమైనటువంటి ఎక్కువ మంది ప్రజల కోసం పీక్ స్టేజ్ లో పీక్ అది ఇక కాదు అన్నప్పుడు చేయాలి. అసలు ఈ ప్రభుత్వం మాట వింటుంది, చర్చలు జరుపుతుంది, 2 డిమాండ్లు పెడితే గ్రూప్ 2ను వాయిదా వేసే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంత జరుగుతుంటే అది కావద్ద, కాలుకేస్తే ఏలికేయడం, ఏలికేస్తే కాలుకేయడం. 2 లక్షల ఉద్యోగాలు ఒకటి అంటాడు, 1:100 ఒకటి అంటాడు. 1:100 అంటే తెలంగాణ తెలవదు వీళ్ళకి. 1:100 రేవంత్ రెడ్డి అదే అన్నాడు. 1:100 మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే అది నోటిఫికేషన్లోనే దాన్ని పేర్కొనాలి. నోటిఫికేషన్లో మనం ఏం చేస్తున్నాం, జియో నెంబర్ 55ను సవరించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు నిష్పత్తి వారిగా 50-50 మందిని పిలిచే విధంగా జీవో నెంబర్ 29 తెచ్చినాం. అవగాహన లేకుండా ఇది కొంతమంది ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఈ విధానమే అన్ని వర్గాలకు ప్రయోజనం. కేటగిరి వారీగా 50-50 మంది వస్తారు, అది ర్యాండమ్గా, ఎవడొస్తారో 50 మంది వస్తారు అంతే. ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళు అంతే, ర్యాండమ్గా వస్తుంది, ఇది ప్రయోజనం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్న వర్గాలకు న్యాయం చేసే విధంగా గ్రూప్ 1 అధికారులుగా వాళ్ళని చూడాలని, వాళ్ళు ఎక్కువ మంది క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసి గ్రూప్ 1 అధికారులు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అట్లా కాటానికి వీల్లేదని వాడు రాజకీయం కోసం అయితే ఇక్కడ సమస్య ఏంది? వాళ్ళని క్లారిటీ ఇవ్వాలి కదా. 1:100 నోటిఫికేషన్లో పేర్కొన్నట్లయితే 200 అని పెట్టుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు అండు, మనం 1:50 అని. మళ్ళీ ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది, ఒకటి అంటాడు టీఎస్పీఎస్సి విచక్షణ అధికారం ఉంది, ఎందుకు మారి తప్ప వాళ్ళకి అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. టీజీపీఎస్సీకి విచక్షణ అధికారం ఉంది, మనకు తెలుసు, అది ఎప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయొచ్చు, వాయిదా చేయొచ్చు. ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత నువ్వు ఏ విధంగా 1:100 పెడతావు అందరూ? ఒకవేళ 1:100 పెట్టినావు అనుకో, బలవంతం మీ కోరిక మీద పెట్టినావు అనుకో, ఇది గెట్నోడు ఉంటాడు, ఈ 30,000 మందిలో ఎవడు 60,000 మంది అవుతారు. 1:100 తీసుకుంటే 60,000 మంది అవుతారు. ఇప్పుడు 30,000 మంది అయ్యారు, ఈ 30,000 మందిలో నచ్చని వాడు కోర్టుకు పోతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ను ఆపేసేయండి, మళ్ళీ పెట్టమంటారు. ఉదాహరణ గతంలో ఉంది కదా, ఏమైంది మన 2026 ఏప్రిల్ 26 గ్రూప్ 1 వచ్చింది. గ్రూప్ 1లో నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు బయోమెట్రిక్ విధానాన్ని పాటించలేదు, 90,000 ముద్రలు తీసుకోలేదు, ఈ పరీక్షపై నమ్మకం లేదు, అసలు ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదనే కదా నిరుద్యోగులు కొట్లాడింది, ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకుంటారు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి కోర్టుకు పోతే కోర్టు కూడా వాళ్ళ వాదనని ఈ ఎగ్జామ్ మళ్ళీ పెట్టమంది పెట్టిందా? ఒకసారి అనుభవం ఉంది కదా, మన కళ్ళ ముందు ఉంది కదా. మళ్ళీ అదే విధంగా ఎవడైనా కోర్టుకు పోతే తీర్పు మొదటి వస్తే మళ్ళీ మొదటికే వస్తుంది కదా, ప్రిలిమ్స్ రద్దే మళ్ళీ పెట్టాలా? ఇది నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా మనం తొందరగా వేగవంతంగా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, గ్రూప్ 1 అధికారులుగా చేయాలి. 1 అక్టోబర్లో మెయిన్స్ పెట్టింది, దాని అందుకే రిజల్ట్ ఇచ్చింది, ఇక గందరగోళం అది అయిపోయింది. దాని మీద కొంతమంది రాజు చేశారు, దాని మీద ఉద్యమం చేశారు, అర్థమైపోయింది అది, ఇది మనం చేసుకున్న నిర్ణయమే న్యాయం, దాని గురించి ఎవడు మాట్లాడలేదు ఎందుకంటే బుక్ అవుతారు మళ్ళీ. ఇక అది క్లారిటీ వచ్చింది. డిఎస్సి కూడా మనం చెప్పేసినాం, చేస్తే నెక్స్ట్ పోయే అవకాశం ఉంది, ప్రభుత్వ పిల్లలకు చదువులకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఆ నమ్మల్ని ఇంకోటి తలక ఇంకోటి ఏమంటాడు, తలక మాసినోడు
గురుకులాల్లో టీచర్లను కూడా ప్రిన్సిపాల్ని కూడా బదిలీ అయ్యారు, టీచర్లు లెక్చరర్లు కూడా బదిలీ అయ్యారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ పోస్టింగ్లు అయితాయో గురుకులాల్లో ఇప్పుడు జరుగుతున్నాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతున్నాయి, వాళ్ళని పంపించిన తర్వాత వాళ్ళు కూడా బదిలీ వెళ్ళిపోతారు. అప్పటిదాకా వాళ్లే పాఠాలు చెప్తారు, గురుకులాలకు ఇబ్బంది లేదు. ఇప్పుడు మన విద్యా వాలంటీర్లు లేరు మనకి ఇక్కడ స్కూళ్ళలో, ప్రభుత్వ స్కూళ్ళలో. వాళ్ళని తీసేసిన మీరు వస్తారని, మీకు తొందరగా పరీక్ష పెట్టి మిమ్మల్ని పంపిద్దామని, గవర్నమెంట్ స్కూల్స్ పంపిద్దామని, మీరు మీతో పాఠాలు చెప్పేయాలని వాళ్ళని తీసేస్తే, 10 ఏళ్ళుగా ఉపాధ్యాయుల్లో ప్రమోషన్లు లేవు, బదిలీలు లేవు. ఆ బదిలీలు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళు అక్కడే కూర్చోబెట్టిన వాళ్ళని పంపి రిలీవ్ చేయలే వాళ్ళని. ఎందుకోసం? వీళ్ళు వస్తే వీళ్ళు ఆ ప్లేస్లో పోతే వీళ్ళు పంపిద్దామని ఆలోచన. ఆ విధంగా ప్రభుత్వ బోర్డును సంస్కరించి బాగు చేయాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే, వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి ఈ అశోక్ లాంటి వాళ్ళ కళ్ళు ఎరబడుతున్నాయి. ప్రతిపక్షాల వాళ్ళకి అవసరమా? ఇప్పుడు చదువుకునే ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్? వాస్తవం చెప్పండి, నేను నిరుద్యోగులు నేను కించపరచడం కాదు, ఎప్పుడో వచ్చింది నోటిఫికేషన్. సిలబస్ మొత్తం ఒకటి, చాలామంది 1-2 సార్లు రాస్తున్నారు, ఒకసారి విఫలమయ్యారు, చదవాలి మళ్ళీ, ఒకసారి పోయినంత మాత్రం నష్టం లేదు, మళ్ళీ ప్రిపేర్ కావాలి. వయోపరి మీద అంచున ఉన్నోళ్ళు బాధపడ్డా ఒక అర్థం ఉంది, కానీ అన్నీ ఉండి కూడా మాకు సమయం కావాలి, సిలబస్ ఎక్కువ ఉందంటే ఎంత అసలు అర్థం పర్థం లేని అంశం ఆలోచన చేయండి. సరే, టెట్ రాసినోడు 25 రోజులు 30 రోజులు టైం ఉందనంటే అది, కానీ ఆ రోజు అడిగి చెప్పినాం మనం, టెట్ కావాలి కావాలి అని అంటే ఇచ్చినాం, మళ్ళీ అడ్డుపడద్దు అన్నారు అంటే అడ్డుపడమన్నారు, ఇప్పుడు అడ్డుపడుతున్నారు. కొత్తగా పాస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు మా మెమోస్ అయి రాలే, వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు, మాకు అవకాశం వస్తుంది అని వాళ్ళ ఆలోచన వాళ్ళు. ఈ విధంగా రకరకాలుగా దీన్ని చేస్తున్నారు, కానీ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా లేదు, చిత్తశుద్ధిగా ఉంది, వాళ్ళకి మేలు చేయడం కోసమే తప్ప నష్టపరిచే విధంగా. మీరు చెప్తున్నట్టు నిరుద్యోగులకు మేలు చేసే నోటిఫికేషనే మన డిఎస్సి అయితే, మరి దీన్ని ఇంతమంది వేలాది విద్యార్థులు పొద్దున్న లేస్తే ఉద్యమాలలో ఎందుకు పాల్గొంటున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఏంటంటే కొద్దిమంది ఇందులో సహసిద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నది, వాళ్ళ ఆవేదన ఉన్నది. అయితే ఆవేదన మేమేమంటున్నామంటే, ఇది ఒక్కటే కాదు, ఈ పరీక్షను కేసీఆర్ ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ మేము అదనంగా జోడించి మీకు చేయాలని అవకాశం ఇచ్చినాం, దీన్ని తొందరగా పూర్తి చేస్తే వెంటనే ఈ అసెంబ్లీ 24 నుంచి అసెంబ్లీ సమావేశాల్లోనే ఉద్యోగాల క్యాలెండర్ పెడుతున్నాం. అందులో ఏకోపాధ్యాయ పాఠశాలను ముయ్యమని ముఖ్యమంత్రి గారు చెప్పిండు, మరి ఏకోపాధ్యాయ పాఠశాల 4,000 సుమారు 5,000 దాకా మూసివేసిండు ఆయన, 4,000 అనుకుందాం, 4,000 × 1 ఒక పాఠశాలకు 3 పోస్టులు వేసుకో, 12,000 పోస్టులు అయితేనే ఉద్యోగ కల్పన జరుగుతుంది. మళ్ళీ బదిలీలు అయిన వాళ్ళు, తర్వాత ప్రమోషన్లు అయిన వాళ్ళు, మీరు బోంగా కూడా ఖాళీలు కలిపితే మేము అనుకున్న 25,000 లక్షలు నెరవేరదా? మెగా డిఎస్సి కాదా అది, ఎందుకు తొందరపడుతున్నారు? ఈ ఎగ్జామ్ అయిపోతే ఇప్పుడు ఎవరు కూడా అందరూ ఒకే ఎగ్జామ్లో పాస్ కారు, కొంతమంది ఒకే ఒక రెండు అటెంప్ట్లోనే ఉద్యోగం సాధిస్తారు, కొంతమంది 2-3 చివరి అటెంప్ట్లో కూడా కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. అంత మాత్రాన మొదటి అటెంప్ట్లో వచ్చినోడు గొప్పోడు, చివరి అటెంప్ట్లో చెడ్డోడు ఏం కాదు, వాడు శక్తి సామర్థ్యాన్ని బట్టి అది ఉంటుంది, కాబట్టి ప్రిపరేషన్ బట్టి ఉంటుంది. కాబట్టి మనం ఏమంటున్నాం, మీకు ఈ ఎగ్జామ్ అనుభవం, ఆ ఎగ్జామ్ రాలేదు, ఈ ఎగ్జామ్ కొంత అనుభవం వచ్చింది, ఈసారి ఇంకో 3 ఎగ్జామ్ ఉద్యోగాల క్యాలెండర్లో ఉంటుంది, డిఎస్సి టీచర్ ఉద్యోగాలు ఇంకా చదవండి, ప్రిపరేషన్ కొనసాగించండి. నేను ఒకటే అంటున్నా, నాకు అనుభవం, ఈరోజు నేను కూడా గ్రూప్ 2 చదివిన, లైబ్రరీకి పోయి చదువుకుంటా, 5 ఏళ్ళు బయట ప్రపంచం తెలియకుండా, ఇంకేం బయట వాట్సప్, ఈ సోషల్ మీడియా, యూట్యూబ్లు ఇవన్నీ చూడకుండా శ్రద్ధ పెట్టి చదివితే ఐపీఎస్ ఐఏఎస్ అంటే సివిల్ సర్వీస్లో ఏదో ఒకటి కావచ్చు, చివరి గ్రూప్ 1 అధికారి కూడా కావచ్చు, కానీ మనం టీచరు చదివే టీచర్ ఉద్యోగాన్ని కొద్దిగా శ్రద్ధ పెట్టి చదివితే మన తెలుగు మీడియంలోనే పరీక్ష చక్కగా మనం విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం యూట్యూబ్లో ఏమొచ్చింది, సోషల్ మీడియా అదొచ్చింది, ఇది వచ్చిందని దీన్ని చూడటమే ఆ గ్రూపుల్లో గందరగోళంతో మనం చదువుకుందా మర్చిపోతున్నాం. కాబట్టి దయచేసి మీరు, నేను ఒకటే అంటున్నా, ఇప్పటి వరకు అయితే డిఎస్సి యథాతథంగా ఉంటాయి, ఎందుకంటే హాల్ టికెట్ డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది, విద్యాశాఖ ఏది కూడా ప్రకటించలేదు ఇప్పటివరకు, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కూడా ఇప్పటివరకు ఈ రోజు వరకు ఈ ఇంటర్వ్యూ జరిగే వరకు డిఎస్సి అయితే పోస్ట్ పోన్ కాదు, రేపేం జరిగిద్దో మనం చెప్పలేము, ఒక్కోసారి నిర్ణయాలు కూడా మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను న్యాయ నిర్ణేతను కాదు, నేను ఒక సలహా ఇచ్చేవాడిని మాత్రమే, మీ సమస్యను అక్కడ చెప్పా వాయిదా వేస్తే మంచిదని చెప్పిన నేనే కాదు, అందరం అదే చెప్పినాం, కానీ నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. ఇంకొక అంశం ఏంటంటే, అన్న ఇప్పుడు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళ సంఘాల నాయకులను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు మీలాంటి నాయకులు ఆధ్వర్యంలో కలవచ్చు కదా, వాళ్ళని టైం ఇవ్వచ్చు కదా. మేము ఆ సంఘాల తర నేను ఒక 10 ఏళ్ళు నాకు అనుభవం ఉంది కదా, 10 ఏళ్ళు జైలుకు పోయినోడి, ఇప్పుడు నిన్న 10 కేసులు నాకు. ఇప్పుడు ఆందోళన చేస్తున్నా, ఆందోళన చేసేదంటే దాని వెనక నాయకులు కొన్ని కొంతమంది వేరే రకాలు ఉన్నాయి, అందరూ సాధారణ వాళ్ళని తప్పు పట్టను. ఇప్పుడు వాడు ఉద్యోగస్తులు రేపు చూడు, అందులో చాలా మంది ఉద్యోగాలు రాక ఎవరైతే ఇప్పుడు ఆందోళన నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళు ప్రతి దాంట్లో రాజకీయంగా మాట్లాడతారు, వాళ్ళు రాజకీయ నాయకులుగా మారుతారు. వాళ్ళు ఎవడైతే ఈ ఉద్యమంలో ముందుండి హైలైట్ అయ్యి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషిస్తాడు కావాలని చెప్పి కారణం లేకుండా దూషిస్తాడు వాడు, రేపు వాడికి ఉద్యోగం అయితే రాదు. వాడు నాయకుడిగా చలామణి కావాలి, నాయకురాలుగా చలామణి కావాలి తప్ప వాళ్ళ గ్రూప్ టూ రాదు, గ్రూప్ వన్ రాదు, డిఎస్సి కూడా రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అది అయిపోయింది, వాడికి ఇదే బాగుంది. ఈ నాలుగు మాటలు మాట్లాడితే పబ్లిసిటీ ప్రచారం. రాయన్న ఒక మాట, ఇప్పుడు నిన్న జరిగిన మహబూబ్నగర్ సభలో చదువుకొని సన్నాసులు అని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడం, ప్రతిపక్ష నాయకులు కూడా దీన్ని బాగా మీరు అంటే ఛాన్స్ ఇచ్చినట్టు. చదువుకొని సన్నాసులు అంటే నిరుద్యోగులు తిట్లా ఆయన, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళ గురించి మాట్లాడండి. ఇందులో దూరి మీకు ఏంది అవసరం? అప్పుడు 10 ఏళ్ళు పట్టించుకోలేదు మీరు, ఆగం చేశారు, నిరుద్యోగుల జీవితాలు నాశనం చేశారు. ఎంతో మంది బోడా సునీల్ నాయక్ ప్రవళిక చనిపోతే కించపరిచారు. ముత్యాల సాగర్ స్టాటస్ వ్యవహారం అని చెప్పి ముత్యాల సాగర్ వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టుకోండు, నా సావుకి కేసీఆర్ కరోనా కారణం అండి. ఎస్ఐ ఉద్యోగ ఆస్పిరెంట్ ఆయన, ఎస్ఐ ఉద్యోగం, నువ్వు నోటిఫికేషన్ చచ్చిపోతానని చచ్చిపోయాడు. ఈ రోజన్న పరామర్శన తొలి అమరుడు ఎవరో తెలుసా? నేను పోరాటం చేయను, తెలుసు, మన్నేపు రామకృష్ణ. టీచర్ ఉద్యోగం వేస్తే పేదవాడు టీచర్ ఉద్యోగం నోటిఫికేషన్ కోసం హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకొని నోటిఫికేషన్ రాక 16లో రాక 15లో రాక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. 16 నారాయణ కేళ్ళు, నేను వెళ్ళి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు సంజీవ్ రెడ్డి గారు, ఆయన అప్పుడు ప్రతిభ, ఆయన ఓడిపోయి ఆయన దగ్గరకు పోయి అన్న ఆయన సాయం చేయాలని 10,000 రూపాయలు ఇచ్చాను. చాలా పేదవాడు, ఒక కుటుంబానికి 10,000 రూపాయలు సాయం, కటిక పేదవాడు తొలి అమరుడు, నిరుద్యోగులు అమరుడు, తొలి నిరుద్యోగ అమరుడు ఎవరు అంటే మన్నే ప్రాముఖ్యత మీకు అవగాహన ఉంటుంది ఉన్నది నేను చెప్తాను. అట్లాంటి వాళ్ళు లెక్క పెడితే 1,000 మంది దాకా ఉన్నారు, 1,000 పైనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది తెలంగాణ కోసం అమరులైనరు, అంతకు సరి సమానంగా నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం సమానంగా చనిపోయారు. జాబ్ క్యాలెండర్ విషయంలో ఎందుకు ఇంత లేట్ చేస్తుంది అన్నారు రాష్ట్ర ప్రభుత్వం? లేట్ ఏం లేదు, 2 నెలలు పార్లమెంట్ ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్, అసలు ఈ జూలైలో ఈ వివాదం లేకపోతే ఈ పాటికి ప్రకటించాలి. అందుకే ముఖ్యమంత్రి గారు ఏమంటే అసెంబ్లీలో ప్రకటిస్తానని ప్రకటించండి. ఇప్పుడు 24న అసెంబ్లీ, జూలై ఈ నెలలోనే, జూలై 24 10 రోజుల్లో అయిపోద్ది క్యాలెండర్ తయారైతే ఖతం స్మాష్. ఈ కృత్రిమ ఉద్యమకారులందరూ కూడా మళ్ళీ ఇంకో దాన్ని చూసుకోవాలి, ఇంకో ఉద్యమం ఏం దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతా, రైతులు కూడా, రైతుల గురించి కూడా ఉద్యమం చేసే అవకాశం ఇస్తారా ఇట్లా ప్రతిపక్ష నాయకులు? అస్సలు కాంగ్రెస్ పార్టీ అవ పోరాటం చేయడానికి అవకాశం ఇయ్యదు, గుర్తుపెట్టుకోండి. పోరాటాలని గౌరవిస్తుంది. నిర్భయ చట్టం ఏ విధంగా వచ్చింది, విద్యార్థులు రోడ్లకి ఇల్లి ఢిల్లీ వీధుల్లో ఇండియా గేట్ దగ్గర పోరాటం చేస్తే నిర్భయ చట్టం వచ్చి, తెలంగాణ ఉద్యమం విద్యార్థులు నిరుద్యోగులు పోరాటం చేస్తే వాళ్ళ యొక్క బలిదానాలు చూసి తెలియని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఏ మాకెందుకు మేము 2 చోట్ల ఓడిపోతాం, మేము ఎందుకు వెయ్యాలనుకుంటే తెలంగాణ వచ్చేది కాదు. పోరాటాలను వాటి స్ఫూర్తిని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే 3.5 గంటల సేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన విలువైనటువంటి సమయాన్ని నిరుద్యోగుల కోసం కేటాయించిండు. ఇది అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ప్రభుత్వాన్ని తప్పు పెట్టాలా, ఎప్పుడు ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టాలంటే ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరాల తర్వాత నిరుద్యోగులు పరీక్షలు పెట్టడం చేతకాకపోతే, ప్రశ్నాపత్రాలు లీక్ అయితే, గతంలో బీఆర్ఎస్ పార్టీ సింగరేణి ఉద్యోగాలను ఏ విధంగా భర్తీ చేసింది, ఒక ఇంట్లో 4 ఉద్యోగాలు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 7 నెలలుగా వస్తుంది, ఏ ఒక ఎగ్జామ్ కూడా అదే కదా మా లక్ష్యం, అదే కదా ఈ విమర్శల నుంచి బయటకు వచ్చి వేగవంతంగా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వాలని. ఆ పాత నోటిఫికేషన్ లేదు, కొత్త నోటిఫికేషన్ మాదంటూ, మాదొక ముద్ర ఉండాలి కదా, మాదంటూ కాంగ్రెస్ ముద్రతో ఒక నోటిఫికేషన్ ఉద్యోగాల క్యాలెండర్ని ఇవ్వాలంటే దీన్ని కాళ్లలో కట్టెబెడుతున్నారు రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి సాధారణ విద్యార్థులారా గ్రహించండి, ఆవేదన చెందకండి. మీరు దయచేసి, మేము మాకు లెటర్లు పెడుతున్నారు, ఎవడెవడు ఏందో తెలియదు, చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఆత్మహత్యలు చేసుకుంటామని. ఆత్మహత్య పరిష్కారం, మీ చావులతో రాజకీయం చేయాలని ఒకడు చూస్తాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా మన చావులతో రాజకీయం చేసి వాళ్ళు గద్దెని ఎక్కిన తర్వాత మన గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు ఏదైనా చేసుకుంటే దాని దగ్గర శవాల దగ్గరకు వచ్చి శవరాజకీయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మేము ఏ నిరుద్యోగి కూడా చావును కోరట్లేదు. కాంగ్రెస్ పార్టీ మీ బ్రతుకుని మీ కుటుంబాలు బాగుపడాలని మేము కోరుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉందా అంటే తప్పకుండా ఉంది. ఉద్యోగాల క్యాలెండర్ ఏంది, ఎంత పెద్ద విషయం అది? కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేకపోయింది, మేము చిత్తశుద్ధిగా ఉద్యోగాల క్యాలెండర్ అసెంబ్లీలో అనౌన్స్ చేయబోతున్నాం. ఇంకెందుకు బాధ? వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ ఉనికి ఉండదు, పోరాటం చేయడానికి నిరుద్యోగులు ఉండరు, ఎవరు కూడా రా ఇప్పుడే రావట్లే. కాబట్టి భవిష్యత్తులో కష్టం, రైతుల గురించి కొట్లాడడానికి అవకాశం, రుణమాఫీ అవుతుంది, 31,000 కోట్లు రుణమాఫీ. 15 ఆగస్టు కల్లా అయిపోతున్నాయి. ఇవాళ రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, ప్రభుత్వ ఉద్యోగుల్లో మళ్ళీ కలవాల్సి వస్తుంది. తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగులు రెచ్చగొడదామంటే వాళ్ళకి 1 తారీఖు జీతాలు వస్తాను, 1 తారీఖు ఇస్తాను కదా. ఉద్యోగులు కదలరా అంటే ప్రభావిత వర్గాలు, ప్రజల్ని ప్రభావితం చేసే వర్గాలు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులకు కూడా
మేము చేస్తాంటే ఇంకెక్కడ వీళ్ళకి కుదరట్లే, కాబట్టి వాళ్ళకి పుట్టగతులు ఉండవు, కాబట్టి దీన్ని రాజకీయం చేయాలా. ఇంకోటి చూడండి, ఎప్పుడైతే డిఎస్సి వాయిదా పడదు అనగానే చాలామంది చదువుకుంటున్నాం, ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు ఎగ్జామ్ ఉంది, 18వ తారీఖు చదువుకునే వాళ్ళని చెడగొట్టాల. ఎప్పుడైతే గ్రూప్ టూ వాయిదా పడుతుందని సంకేతాలు వచ్చినాయో ఆ గ్రూప్ టూ వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో రావట్లేదు, వాయిదా పడుతున్న సీరియస్ చదువుదాం ఇక్కడ నుంచి అని చెప్పి వాళ్ళు కంకణబద్దులే కూర్చున్నారు. ఇటు వీళ్ళు రాక అటు వాళ్ళు రాక ఈ కృత్రిమ ఉద్యమకారులకు పొద్దుబోటలే, అది ఎక్కడా అని చెప్పి తప్పుడు ప్రకటనలు పెడుతున్నారు. గ్రూప్ టూ టీఎస్సీ టీజీపీఎస్సీ ఇచ్చిందని చెప్పి వెబ్ నోట్ ఇచ్చారు, ఎంత తప్పు అది, దాని కేసు నమోదు చేయాలని చెప్పి టీజీపీఎస్సీని కోరుతాను. ఎవడైతే అట్లా ఆ విధంగా సర్క్యులేట్ చేసిండో తప్పుడు వార్తను, టీఎస్పీఎస్సీ లోగోలను సంతకాలను ఆ విధంగా చేసి ఫోర్జరీ చేసి షేర్ చేశారో ముద్రించారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటాను. నిరుద్యోగులను తప్పుదో పట్టించినట్టే కదా, మేమేమో అవకాశం ఉంది గ్రూప్ టూ వాయిదా పడుతుంది నవంబర్ ఎండింగ్ డిసెంబర్ మొదటి వారంలో జరుగుతుందని మేము అంటాము. ప్రభుత్వం కూడా ఆ దిశగా కసరత్తు చేస్తుంది, ఎప్పుడు సెంట్రల్ ఎగ్జామ్స్ క్లాష్ కాకుండా రాష్ట్రంలో ఏ పరీక్షకు పీజీ పరీక్షలు కానీ డే క్లాష్ కాకుండా గ్రూప్ టూ మళ్ళీ ఒకసారి షెడ్యూల్ విడుదల చేయాలని చూస్తాను. కానీ రాయన్న, రాష్ట్రం అంతటా ఇంత ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఎందుకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇటువంటి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం? మొన్న మేము బహిరంగంగా కూర్చున్నాం కదా ముఖ్యమంత్రి గారు, మమ్మల్ని పిలిచి మాట్లాడింది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు ఆవేదన ఏంటంటే, గతంలో వీళ్ళ చావులతో రాజ్యమే లేరు ఒకళ్ళు, మళ్ళీ నిరుద్యోగులు రెచ్చగొట్టి వీళ్ళ చావులతో ఆడుకుంటారేమో, వీళ్ళ జీవితాలతో ఆడుకుంటారేమో ఆయనలో ఆతృత ఉంది, అదొక వేదన, అదొక వేదన ఉంది. ఉద్యోగం పెట్టి పరీక్ష పెట్టకపోతే నేను చచ్చిపోతా అన్నోడు కూడా ఉన్నారు. పరీక్ష పెట్టండి, నేను ఉండలేను హైదరాబాద్లో, ఊర్లలో నుంచి వచ్చిన మా అమ్మ ఎవరిస్తాను డబ్బులు నాకు, మళ్ళీ డిసెంబర్ దాకంటే సిటీలో ఉండాలి, హాస్టల్ ఫీలు కట్టలేను, నాకు ఉండలేను హైదరాబాద్. బీఎస్సీ త్వరగా నిర్వహించాలని చెప్పి మీకు చెప్పే వాళ్ళు ఉన్నారు, వద్దనే వాళ్ళు ఉన్నారు, గ్రూప్ టూ పొడిగించాలనే వాళ్ళు ఉన్నారు. వాస్తవాలు మాట్లాడితే బాగుంటది అన్న, నిజంగా మీకు అట్లా బీఎస్సీ నిర్వహించాలని ఉన్నారు, దేశం నిర్వహించాలనే వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ముగ్గురు పొందేమ్మను, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో పోయి ఇంత పత్రం ఇచ్చారు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మానవత్ రాయ్ తన రాజకీయ మనుగడ కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు నేనైతే ఆయనకి ఏం చెప్పలేదు. ఇప్పుడు జనరల్ గా ఉద్యోగం నోటిఫికేషన్ డిఎస్సి కొనసాగించాలి అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, ఇప్పుడని గుర్తుపెట్టు, వద్దు అనేవాళ్ళే మెజారిటీ ఉంటారు. కానీ ప్రభుత్వం ఇద్దరిని సమదృష్టితో చూడాలి, వద్దు అనేవాడు ఎందుకు వద్దంటాడు, కావాలనే వాడు ఎందుకు వద్దంటాడు, వద్దనే వాడు ఆలోచన తీసుకుందామా, పరీక్ష పెట్టడానికి అవకాశాలు ఏమున్నాయి అని అన్ని చూసుకుంటాం కదా. ఏదో గుడ్డి గుడ్డేది చేలో పడి మేసినట్టు కాకుండా ఒక శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలనే విధంగా మేము ముందుకు పోతాం. కానీ మేము గుడ్డిగా వాయిదా ఏమన్నారు వాయిదా వేద్దాం, వాయిదా వేసి కళ్ళు మూసుకొని డేట్ పెడతాం, ఆ రోజు ఇంకో పరీక్ష ఉంటుంది, మళ్ళీ నువ్వే అంటావు చూసుకోవా ఏం చేస్తున్నారు అని ఇట్లా రకరకాలుగా మాట్లాడతాం. కాబట్టి మీరు అన్నట్టు మీకు చూపిస్తాను. ఇప్పటివరకు అయితే డిఎస్సీని కండక్ట్ చేయాలని అయితే ఇక్కడ వినలేదు మనం. మరి మీరు మాకు చేస్తారు, మాకు వింత పత్రాలు వస్తుంటాయి, రెండు రకాల నుంచి దాడి ఉంటుంది మా పైన. ఇప్పుడు నేను కాల్ చేసినప్పుడు ఫస్ట్ మేము ఒక్కోసారి ఆ డిఎస్సి వాయిదా అంటే అన్న వాయిదా కాదు, వాయిదా వేద్దు అంటారు, అందుకే మేము జాగ్రత్తగా ఏం కావాలి మీకు అంటాం. చాలా మంది నిరుద్యోగులు మానవతరాయన కాల్స్ అటెండ్ చేస్తలేడు, రెస్పాండ్ అయితే లేడని మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క కాల్ మీరు లిఫ్ట్ చేస్తున్నారా? మీరు నా కాల్ డేటాను పరిశీలించండి. ఓకే, ఆరు రోజుల నుంచి నేను ఉదయం 6 మొదలు పెడితే రాత్రి 11 వరకు ఇక పడుకునే మాట్లాడతాను. ఎందుకు మాట్లాడదు, నాకు బాధ్యత. పాపం వాడు ఏదో ఆవేదనలో ఎక్కడో మారుమూల చేస్తాడు. సరైన సమాధానం చెప్పి ఆయన శాంతన పరచాల్సిన అవసరం నాకుంది, ఓదార్చాల్సిన బాధ్యత నాకుంది, సంయమనం చేసే బాధ్యత నాకుంది. అందుకే ఎన్ని ఫోన్లు వచ్చినా సాధ్యమైనంత వరకు మాట్లాడుతాను. ఒక్కోసారి ఛార్జింగ్ కూడా అయిపోతుంది, మళ్ళీ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ అట్లా కూడా బాధపడతారని పవర్ బ్యాంక్ లేదు నాకు. పవర్ బ్యాంక్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నారు, పవర్ బ్యాంక్ ఒకవేళ నేను మాట్లాడకపోతే మానచర్లతో మాట్లాడిస్తాను. నేను చెప్పిందే చెప్పండి, ఇట్లా ఎక్క మాట కూడా నిరుద్యోగం అనొద్దు, కనీసం పరుషంగా గట్టిగా మాట్లాడొద్దు అని చెప్పడం జరిగింది. తర్వాత నేను అటెండ్ చేస్తాను, అట్లా ఇప్పుడు వీళ్ళ గురించి చేస్తాను. ఒక్క నిమిషం ఆగు, రింగ్ అయింది. హలో తమ్ముడు. నమస్తే, నేను ఇప్పుడు సిగ్నేచర్ ఛానల్ ఇంటర్వ్యూలో ఉన్నా. అంటే ఎగ్జామ్ వాయిదా వేయ వద్దు అనే వాళ్ళు ఉన్నారా అని నన్ను అడిగిండు. మాకు చాలా మంది చేశారు, మాకు చాలా మంది ఏడుస్తున్నారు వద్దని కూడా, మాకు వింత పత్రాలు కూడా మేము ఆత్మహత్య చేసుకుంటాం ఎగ్జామ్ వాయిదా వేస్తే అన్నోళ్ళు కూడా ఉన్నారు, తర్వాత విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన కూడా ఉన్నారు అని చెప్పిన వీళ్ళు నమ్మట్లేదు. ఒకసారి నువ్వు చెప్పు ఏంటి దానివల్ల ఉపయోగం ఏందని. ఒకసారి మాట్లాడు. డిఎస్సీ కండక్ట్ చేస్తే ఉపయోగం తెలంగాణ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ఇచ్చి రిజల్ట్ వచ్చిన తర్వాత విద్యాశాఖ వాళ్ళు కొంచెం కాలయాపన చేసే మాట వస్తుంది సార్. అదే టెట్ సంబంధించి మే 20 నుంచి జూన్ 2 వరకు కండక్ట్ చేశారు,
జూన్ 2 కండక్ట్ చేసిన టెట్ కు సంబంధించి జూన్ 12 రిజల్ట్ ఇచ్చినప్పుడు వెంటనే విద్యాశాఖ వాళ్ళు డిఏ సంబంధించిన టెట్ లు అంటే గతంలో ఇచ్చారు 5 నెలల కిందనే జూలైలో ఎగ్జామ్ పెడదామని చెప్పారు. కానీ తాత్కాలిక షెడ్యూల్ ఇవ్వడం వల్ల అభ్యర్థులు పోస్ట్ పోయిద్దని చెప్పి చాలా ఎదురు చూశారు, కొంచెం ప్రిపరేషన్ కూడా తగ్గించారు. ఆ టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత 20 రోజులు కాలయాపని చేసి జూన్ 20 లాస్ట్ మంత్ కూడా మొత్తం కాలయాపని చేయడం వల్ల ఏమైందంటే ఈ 29 వరకు వెయిట్ చేశారు. అంటే రిజల్ట్ వచ్చిన 15 రోజుల వరకు కూడా షెడ్యూల్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ సడన్ గా ఇచ్చే వరకు చాలా మంది ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం వల్ల, ఈ నెల 18 నుంచి ఎగ్జామ్ పెట్టడం వల్ల చాలా మంది అభ్యర్థులు అంటే కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు, కొంచెం ప్రిపరేషన్ తగ్గిన వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సేమ్ టైం కొంచెం ఈ 6-7 ఇయర్స్ నుంచి కూడా నోటికెళ్ళి లేకపోవడం వల్ల చాలా మంది సీరియస్ ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటే బాగుంటుంది ఒక అభిప్రాయం ఉంది. అది మరి విద్యాశాఖ అధికారులు ఒక 4 నెలలు అయితే కాకుండా కనీసం ఒక 1 నెల రోజులు పోస్ట్ పోన్ ఇస్తే బాగుందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతుంది. అదే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీకు వచ్చినాయి అంటే మాకు వచ్చినాయి చాలా మంది చేశారు ఎగ్జామ్ వద్దు కొనసాగించండి అన్నోళ్ళు కూడా ఉన్నారంటే ఉన్నారా ఒక కాల్ చేయమని చేసింది నేను. ఉంటారు అట్లే మొత్తానికి 100% ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టమనే ఉన్నారు వద్దామనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వమే సామరస్యంగా పరిష్కరించి అంటే మరీ 4-5 నెలలు పోస్ట్ కాకుండా ఒక గత వారం 15 రోజుల క్రితం షెడ్యూల్ ఇచ్చే ముందు కొంచెం రివ్యూ చేసుకొని ఒక 20 అంటే రామ్మోహన్ రెడ్డి మనం అన్ని ఆలోచన చేసి ఏంటంటే మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక లక్ష్యం పెట్టుకుండా ఆయన ఈ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాల స్థాయికి తీసుకుపోవాలి తీర్చిదిద్దాలనుకున్నాడు. దానికి ఒక ప్రణాళిక ఉంది ఆయన దగ్గర మొదటి నుంచి. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ స్కూల్ చదివాడు, నేను చదివినా నువ్వు చదివినావు, మనకు తెలిసి ఎట్లుంటాయి గవర్నమెంట్ స్కూల్స్. ఆ మనం చదివిన పరిస్థితుల నుంచి పిల్లగాళ్ళనే బయటపడేయాలి, తొందరగా టీచర్లను పంపాలి, తొందరగా చదువులు చెప్పాలి, బాగు చేయాలని ఆలోచన ఆయనది. ఒకవేళ లేట్ అయిందా 4 రోజులు అంటే 17 రోజులు ఎగ్జామ్ జరిగింది ఇది 17 రోజులు అంటే ఈ షెడ్యూల్ మళ్ళీ తయారు కావాలంటే అది 4-5 నెలలు పోద్ది. ఎగ్జామ్ పెట్టాలి మళ్ళీ ఆ రోజు ఎగ్జామ్ ఏ ఉండవు, సెంట్రల్ ఎగ్జామ్స్ ఉండొద్దు, ఏ ఎగ్జామ్ ఉండొద్దు. దానివల్ల ప్రభుత్వ లక్ష్యం అనేది దెబ్బతింటుంది ఫస్ట్. అది అనుకున్నాం అది సాధించలేరు వాళ్ళు. తర్వాత ఉద్యోగాల క్యాలెండర్ చక్కగా రూపొందించినాం మనం. ఇప్పుడు అంతా రెడీ అయింది, అసెంబ్లీలో ప్రవేశపెడతారు అది. అయితే మళ్ళీ డేట్లు మార్చాలి, అది ఉద్యోగాల క్యాలెండర్ మొత్తం మార్చాలి. ఉద్యోగాల క్యాలెండర్ తయారు చేయటం చాలా కష్టంతో కూడుకున్న పని, సంక్లిష్టం. ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ను దృష్టిలో పెట్టుకొని తయారు చేయాలి. మళ్ళీ తయారు చేసిన తర్వాత ఈ కొత్త సమస్య వచ్చేసరికి ఈ పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి పోయే జాప్యం జరిగే అవకాశం ఉంది, అంతరాయం. ఉద్యోగాల క్యాలెండర్ తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం నిరుద్యోగుల పక్షానే ఉన్నది. వేగంగా పారదర్శకంగా ఉద్యోగ కల్పన చేయాలి, లీకులు లేకుండా మీకు ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రశ్నాపత్రాలు లీకులు లేకుండా కష్టపడి చదివిన వాడికి ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతుంది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ముందుకు పోతుంది, అర్థం చేసుకోమని మేము చెప్తున్నాం. ఓకేనా, ఖచ్చితంగా ఎందుకు సాధిస్తే ఎందుకంటే గతంలో తక్కువ ఉన్న పోస్టులు ఎక్కువ చేసి కొంచెంటే 10-20 వేల పోస్టులు కాకుండా 6,000 పోస్టులు పెంచడం సాధిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే ఇప్పుడు ప్రమోషన్ ఏర్పడే కాదు కూడా మరొక ఈ అవసరమైతే ఇందులో లేకుండా కొత్త డిఎస్ తొందరగా వచ్చేటట్టు చూస్తే కొంచెం ఉద్యోగాల క్యాలెండర్లో ఉన్నది. ఇప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలల్ని నేను తెరుస్తా అన్న ముఖ్యమంత్రిని చూసినాం మనం ఎక్కడన్నా? చూడలేదు. ఇప్పుడు అందులో ఒక 4,000 పాఠశాలలు మూతపడితే 4x3,000 పోస్టులు అంటే 12,000 మంది కొత్త ఉపాధ్యాయులు వస్తారు మళ్ళా అక్కడే. మళ్ళీ బదిలీలు పదోన్నతుల ద్వారా ఖాళీలు, మీరు బోంగు ఉన్న ఖాళీలు కలిపితే మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది మెగా డిఎస్సి. కాబట్టి అర్థం చేసుకొని మీరు అందరు కూడా చెప్పండి అందరికీ. ఓకే బాయ్. అంటే డిఎస్సి కండక్ట్ చేయాలి, అది కూడా త్వరగా కండక్ట్ చేయాలని అనుకునే వారు కూడా ఉన్నారు అన్నట్టు. 100% ఇది ఎక్కువ ఎలివేట్ గా అంటే వాళ్ళు బయటకు రారు. వాడు ఇప్పుడే ఈ వాట్సాప్లో అవి చూడరు. వాడు ఏంటంటే వాటి 5-6 సంవత్సరాలు అంటారు కానీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళు వద్దంటున్నారు. ఈ టెట్టు దగ్గర ఎవరైతే కొత్తగా వచ్చారో 20 రోజులు టైం ఉందన్నారో వాళ్లే కావాలంటున్నారు. కొద్దిమంది అందులో కూడా చదవని వాళ్ళు కూడా కొద్ది ఒకరిద్దరు వాయిదా పడాలంటున్నారు. అందరూ న్యాయమైన డిమాండే, కానీ మన సౌలభ్యత కూడా చూసుకోవాలి కదా. ప్రభుత్వం కూడా ఒక ఎగ్జామ్, ప్రభుత్వం దృష్టిలో ఒక ఎగ్జామ్ కాదు కదా. వీళ్ళకి ఏంటంటే ఒక డిఎస్సీనే ఉంటుంది, నేను ఆ డిఎస్సి నాకు ఎందుకు పెట్టవాడు. కానీ నీ డిఎస్సీ నువ్వు ఎందుకు పెట్టవు అంటే నా గ్రూప్ 2 నాకు ఎందుకు పెట్టవు, నా మెయిన్స్ నాకు ఎందుకు పెట్టవు, నా గ్రూప్ 3 నాకు ఎందుకు పెట్టవు, నాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు. వేరే వేరే బోర్డులు ఉంటాయి, వాటర్ సేవరేజ్ బోర్డు ఉంటుంది, R&Bలో పోస్ట్ ఉంటాయి, ఇంజనీరింగ్ ఉంటాయి, సేవ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 60-60 శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలా. కాబట్టి అన్నిటికీ ఉద్యోగాల క్యాలెండర్లో ఖాళీలు తెప్పించుకోవాలా, తెప్పించుకున్నాం. అంటే ఒక రోజు లేట్ అయినా మళ్ళీ ఉద్యోగం ఖాళీ అయినా మళ్ళీ ఇందులో రావాలి కదా, యాడ్ అవ్వాలి. ఆ సమస్యలు ఉన్నాయి, యాడ్ కావు కాబట్టి కరెక్టుగా చిత్తశుద్ధితో
నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. సరే, ఒక మంచి పని చేసేటప్పుడు, ఒక రోడ్డు వేసేటప్పుడు తావగా ఫస్ట్ గరుగుంటుంది, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, దెబ్బలు తగులుతాయి, తర్వాత యంత్రాలు పనిచేసినా ఏది పని చేసినా మనుషులకు గాయాలైతే, అట్లనే మేము ఒక మంచి పని చేసేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. వాటిని అధిగమించి మేము ముందుకు వెళ్తాం. ఉద్యోగాల క్యాలెండర్ వేసిన తర్వాత నిరుద్యోగులు సాఫీగా వాళ్ళ ప్రయాణం ఉంటుంది. రోడ్డు వేసిన తర్వాత చక్కగా ఏ విధంగా వాహనాలు మనం పోతారో అట్లనే నిరుద్యోగి యొక్క జీవితం కూడా సాఫీగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. రాయన్న, నిరుద్యోగులు ఏదైతే డిఎస్సి పోస్ట్ పోన్ చేయకపోవడం వల్ల మాకు నష్టం జరిగింది అని అనుకునే కొంతమంది నిరుద్యోగులు, ఒకటే అధైర్యపడకండి. ఒక నిరుద్యోగి అనేవాడు మానసికంగా దృఢంగా ఉండాలి. మీ యొక్క ఆత్మ మీరు ఏంటంటే, మీరు ఏదో ఫీల్ అవుతున్నారు, మేము ఏదో కోల్పోతాం, ఈ ఉద్యోగం రాదు, నమ్మకం ఉండాలి ఫస్ట్. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి మీకు. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం లేకపోతే మీరు ఏ విధంగా రేపు భావి భారత పౌరుని తయారు చేస్తారు? ఒకవేళ మీకు డిఎస్సి ఉద్యోగం రాలేదు అనుకోండి, ప్రైవేట్లో అయినా ఉపాధ్యాయుడిగా పనిచేయాల్సిందే కదా, మరి అది కూడా బాధ్యతే కదా. ప్రైవేట్లో పిల్లల్ని కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యతే కదా. ఫస్ట్ మీ మీద నమ్మకం ఏర్పాటు చేసుకోండి. చదివినంత వరకు నేను సాధిస్తానే ఉండండి. అట్లా సాధించిన వాళ్ళు ఉన్నారు నాతో పాటు. అసలు చదువులో వెనకబడిన వాళ్ళు కూడా పుస్తకాలు కుస్తీ బట్టి సుదీర్ఘ చదివి గ్రూప్ వన్ అధికారులు అయ్యారు చాలా మంది. వాళ్ళ పర్సంటేజ్ చూస్తే పరీక్షణ అవుతాం మనం. డిగ్రీలో వాళ్ళు ఫస్ట్ క్లాస్ కాదు, పీజీలో ఫస్ట్ క్లాస్ కాదు, కానీ ఓయు లైబ్రరీకో చిక్కడపల్లి లైబ్రరీకో లేకుంటే ఒక దగ్గరకు వచ్చి నిరంతరం, అంటే బయట ప్రపంచం తెలవకుండా సినిమాలు షికారులు, అప్పుడు సినిమాలు షికారులు, ఇప్పుడు వాట్సాప్లు గ్రూపులు, ఇవన్నీ చర్చలు లేకుండా, పిచ్చాపాటి సోషల్ మీడియా కబుర్లు లేకుండా ఏకాగ్రతతో ఎవరైతే చదివారో అట్లాంటి వాళ్ళు విజయం సాధిస్తారు. ఇప్పటికీ మించిపోయింది లేదు, ఏకాగ్రతే మీ విజయానికి సోపానం. ఏకాగ్రతతో చదవండి, రోజు చదవండి. ఇప్పుడు బాట కూడా, ముళ్ళ బాట కూడా, గడ్డి మొలిసిన బాట కూడా నడవంగా దారి బాట అవుతుంది. అట్లానే తినంగా కూడా వేము తీయగా అవుతుంది. చదవంగా మీరు మంచి ఉద్యోగం సాధిస్తారనేది నా అభిప్రాయం. కాబట్టి అధైర్యపడకండి. మీరు అధైర్యపడి మీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకండి. మీ లెటర్లు రాస్తే మామూలు బ్లాక్మెయిల్ చేస్తే నవ్వు వస్తుంది నాకు. సరే, ఏ నిరుద్యోగి కూడా అఘాయిత్యానికి పాల్పడొద్దు. ఓకే, ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నది. మీతో మీ అఘాయిత్యానికి పాల్పడితే చూసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే వాళ్ళు రాబందులు చాలా మంది ఉన్నారు. ఆ రాబందులు అది అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము ఉరికిన పట్టం కాదు, మీరు బాగుపడాలనేది మా లక్ష్యం, మా తాపత్రయం. కాబట్టి చక్కగా చదవండి. ఈ ఉద్యోగం రాకపోతే ఇంకో ఉద్యోగం, గజనీ మహమ్మద్ లాగా ఆయన దండయాత్ర చేస్తే యుద్ధంలో గెలవడానికి మీరు చదువు మీద దండయాత్ర చేయండి, మీ డిఎస్సి ఉద్యోగం మీద దండయాత్ర చేయండి, వయో పరిమితి అయిపోయింది అనుకోండి. రైట్ రాయన్న, మా ఛానల్ తరపున చివరగా నిరుద్యోగులు ఎవరైతే ఈ ఆందోళనలో పాల్గొంటా ఉన్నారో, మీరు ఇందా చెప్పినట్టు మేము ఆత్మహత్యలు చేసుకుంటామని, లేదంటే అనేక రకాల ఆలోచన ఉన్న నిరుద్యోగులకు మా ఛానల్ తరపున మీ వంతుగా మంచి సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు? ఒకటే, ఆత్మహత్యలు పరిష్కారం కాదు. తద్వారా మన తల్లిదండ్రులకు మన దుఃఖం, జీవితాంతం దుఃఖం మిగిల్చిన వాళ్ళు అవుతాం. ఆత్మవిశ్వాసమే, ముందుకు పోవటమే పరిష్కారం. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం. ఒక్కోసారి టీచర్ కావాలనుకున్నాడు కలెక్టర్ అయిండు, కలెక్టర్ కావాలనుకున్నాడు టీచర్ అయిండు. ఇట్లాంటి జీవితంలో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు నాలాంటి వాడు నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా, అవకాశం వచ్చి కష్టపడ్డాక నాకు అవకాశం రాలేదు. అట్లా కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఇది కాకపోతే ఇంకేం వస్తుందో, ఓపిక ఇది కాకపోతే ఇంకేం వస్తుందో, అంతటితో జీవితం అయిపోయిందని ఆత్మహత్య చేసుకుంటే ఉంటుందా జీవితం? దాని ద్వారా చాలా మందిని మనం ఏడిపించిన వాళ్ళు అవుతాం. అట్లా జోలికి పోకుండా మానసిక ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోండి, ఏకాగ్రతతో చదవండి, విజయం మీదే అయిద్దని నేను సలహా ఇస్తాను. రైట్ రాయన్న, గతంలో నిరుద్యోగుల పక్షాన అనేక సభలు సమావేశాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తిగా, ఇప్పుడు బాధ్యతాయుతమైన అధికార పార్టీ నాయకులుగా నిరుద్యోగుల్లో ఉన్న డౌట్లన్నీ కూడా క్లారిఫై చేయడానికి మీరు మీ అమూల్యమైన సమయం మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.